దేవుని ఆత్మ కలిగి ఆత్మఫలము ఫలించటానికి పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోమ్. బావునారా? అద్భుతమైనటువంటి ఆత్మీయతను దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మఫలము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే సమయంలో మన జీవితంలో మనం ఫలించినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, హెచ్చించబడినప్పుడు, విజయం సాధించినప్పుడు, దయచేసి ఒక సత్యాన్ని గ్రహించండి, అదేమిటో తెలుసా? మీరు విజయం సాధించినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, మనల్ని ప్రేమించే వారి కంటే మనల్ని ద్వేషించేవారే అధికంగా మన జీవితంలో తారసపడతారు. మన విజయాన్ని ఓర్వలేని వారు, మన అభివృద్ధిని చూసి సంతోషించలేని వారు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన స్నేహితుల మధ్య, మన బంధువుల్లో అటువంటి వారు మనకు ఎదురవుతారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. యోసేపు ఫలించడి కొమ్మ. ఆదికాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ. తను బహుగా ఫలించిన వ్యక్తి. అంతగా ఫలించేటటువంటి యోసేపును చూసి తన సహోదరులు సంతోషించారా? నీతిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి యోసేపును చూసిన దేవుడు తనకు దర్శనాలు ఇచ్చి, కలలు ఇచ్చి, తన జీవితంలో ఎంత అద్భుతంగా తనను దీవించబోతున్నాడో తెలియచేసినప్పుడు అది విన్నటువంటి సహోదరులు సంతోషించారా? లేదండి. నువ్వు బహుగా ఫలిస్తున్నప్పుడు నీ ఫలములను చూసి ఓర్వలేని వాళ్ళు నీ మీద రాళ్ళు వేయటం సహజం. ఇది నీతిమంతులకు వర్తించే సామెత. నీతిమాలిన జీవితం జీవిస్తూ కూడా ఇతరుల చేత ద్వేషించబడి దూషించబడేవాళ్ళు ఈ రోజుల్లో ఈ సామెతను వాడడం నిజంగా విచారకరం. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తూ ఫలిస్తున్నట్లయితే, నీ మీద ఎవరైనా రాళ్ళు వేస్తున్నట్లయితే, తిరిగి దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, మాటకు మాట కాకుండా వాళ్ళు రాయి వేసినప్పుడు తిరిగి నువ్వు రాయి వేయకుండా నీవు కలిగి ఉన్న ఆత్మీయ ఫలాన్ని వారితో పంచిపెట్టు. ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాతాన్ని, మంచితనాన్ని, ఆశానిగ్రహాన్ని కనపరిచి నీలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయత వారు గుర్తించులాగున నీ ఆత్మీయతను పంచిపెట్టమని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తుని ద్వేషించారు, దూషించారు, అంతేకాకుండా బహుగా హేళన చేశారు. అటువంటి వారిని చూసి యేసుక్రీస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి తాను కలిగి ఉన్న ఫలాన్ని వారికి పంచిపెట్టాడు. కాబట్టి ఈరోజు అలాగే మన జీవితకాలంలో విజయాన్ని సాధిస్తున్నప్పుడు, అభివృద్ధిని మనం చెందుతున్నప్పుడు మర్చిపోకండి, మనల్ని ప్రేమించే నిజమైనటువంటి స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. అలాగే మన అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి శత్రువులు ఎవరో కూడా మనం గుర్తించగలుగుతాం. అటువంటి వారిని గుర్తించినప్పుడు వాళ్ళ యొక్క మాటలను బట్టి, విమర్శలను బట్టి బాధపడక ప్రభువుకు వారిని అప్పగించండి. మీరు కలిగి ఉన్న ఫలాలు పంచిపెట్టండి. సంతోషంగా మీ జీవితంలో ముందుకు సాగండి. ఒకటి మాత్రం మర్చిపోకండి, వాళ్ళు కీడు ఎంచి నీకు అన్యాయం చేసినా దేవుడు మాత్రం నీకు మేలే చేస్తాడు, నిన్ను హెచ్చించవలసినటువంటి స్థలానికి హెచ్చిస్తాడు అనే సత్యం మర్చిపోవద్దని మీతో కలిసి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మూడుబారిన జీవితాలు చిగురింపచేసే దేవుడవు నీవు. ఎవరైనా మూడుబారిన స్థితిలో ఉన్నట్లయితే వారిని చిగురింపచేయండి. అలాగే మేము ఫలిస్తున్నప్పుడు, ఫలభరితమైన జీవితం జీవిస్తున్నప్పుడు చూసి సంతోషించేవాళ్ళు బహు కొద్ది మంది, కానీ అసూయతో ద్వేషించి దూషించి రాళ్ళు వేసేవాళ్ళు బహు ఎక్కువ మంది. అటువంటి వారు రాళ్ళు వేస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, నాయన మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను మేము నిరుత్సాహపడక, నిస్పృహకు లోను కాక, భయపడక, యోసేపు వలె నిన్ను కలిగి జీవిస్తూ ముందుకు సాగి ఉన్నతమైన స్థితిని పొందుకున్నామని సహాయం చేయండి. మా ప్రియులందరికీ తోడుగా ఉండండి. ఈరోజు చేసే ప్రతి పనిలో ఫలము దయచేయండి, అలాగే విజయము దయచేయండి. మమ్మల్ని కాచి కాపాడండి. మీ కృపలో మమ్మల్ని ప్రభువా రక్షించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఆ రక్షణ ఆనందాన్ని ఈరోజు జీవితకాలం అంతా అనుభవించి జీవించే భాగ్యం ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు అనుగ్రహించే విజయాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ముందుకు సాగండి. ఈరోజంతా కూడా ప్రభు యొక్క ఆత్మఫలాన్ని ఫలించమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.